నాలుగు నెలల్లోనే 136,000 ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేయడం అభినందనీయమని ఏపీ బీజేపీ నేత చందు సాంబశివరావు అన్నారు. గ్రామ వార్డు సచివాలయాల ద్వారా ప్రజల సమస్యలు మరింత వేగంగా పరిష్కారమవుతాయన్నారు. మరింత సమాచారం విజయవాడ నుంచి మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన గ్రామ సచివాలయ వ్యవస్థపై పార్టీలకు అతీతంగా ప్రశంసలు అందుతున్నాయి. దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా దాదాపు 136,000 ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయడంతో పాటు గ్రామ సచివాలయ వ్యవస్థను కూడా ఆయన ప్రవేశపెట్టారు. దీనిపై మనతో మాట్లాడడానికి బీజేపీ సీనియర్ నేత చందు సాంబశివరావు ఉన్నారు. సార్, చెప్పండి సార్, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన గ్రామ సచివాలయ వ్యవస్థ వల్ల గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ప్రజలకు ఎలాంటి మేలు జరుగుతుంది అనుకుంటున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రభుత్వం మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక మంచి నిర్ణయం తీసుకొని యువతని గ్రామీణ వ్యవస్థ వైపుకు మళ్లించే విధంగా వాళ్ళు గ్రామాల్లోనే ఉద్యోగ ఉపాధి అవకాశాలు వాళ్ళకి అందే విధంగా వాళ్ళు గ్రామాల్లో ఉండే విధంగా తీసుకున్న నిర్ణయం మరి గ్రామ స్వరాజ్య స్ఫూర్తితోటి గాంధీజీ గారి స్ఫూర్తిని మనం ఫుల్ఫిల్ చేసినట్టుగా అనిపిస్తుంది. ఇది చాలా అభినందనీయం. లక్ష ఇవాళ 20 లక్షల మంది యువత ఈ కాంపిటీషన్స్లోకి వస్తే, ఈ ఎగ్జామ్స్ రాస్తే మరి 136,000 మందికి ఉద్యోగాలు ఇవ్వటం అనేది నిజంగా ఒక చారిత్రక ఘట్టం అని నేను అనుకుంటున్నాను. ఇది ఒకటి గ్రామీణ వ్యవస్థని ఇంప్రూవ్ చేయడంలో ఉపయోగపడుతుంది. ఏజ్డ్ పేరెంట్స్ని చూసుకోవడానికి వాళ్ళ దగ్గర ఆ పిల్లలు ఉండాలి. ఈ చదువుకున్న పిల్లలు వాళ్ళకున్న స్కిల్స్ వాళ్ళకున్నటువంటి ఆ మేధస్సు అంతా కూడా గ్రామీణ వ్యవస్థకు ఉపయోగపడాలి. గ్రామీణ వ్యవస్థ డెవలప్ అయితేనే మన రాష్ట్రం డెవలప్ అయినట్టు కాబట్టి, మన దేశం డెవలప్ అయినట్టు కాబట్టి ఈ హైలీ ఎడ్యుకేటెడ్ హైలీ స్కిల్డ్ యూత్ని అటువైపుకు మళ్లించగలగటం అనేది నిజంగా అభినందనీయం. గ్రామాల్లో ఏదో సమస్య పరిష్కారం కావాలంటే ఎంఆర్ఓ కార్యాలయం చుట్టూ కానీ ఎండిఓ కార్యాలయం చుట్టూ కానీ నెలల తరబడి తిరిగే పరిస్థితి ఉండేది. గ్రామ సచివాలయ వ్యవస్థను తీసుకురావడం వల్ల కేవలం 72 గంటల్లోనే చాలా పనులు పూర్తవుతున్నాయని ముఖ్యమంత్రి చెప్తున్నారు. అంటే దీన్ని ఏ విధంగా చూడు? అధికార వికేంద్రీకరణ అంటే అదేదో ఆర్డీఓ స్థాయిలోనో ఎంఆర్ఓ స్థాయిలోనో సరిపోదు. మా ఊర్లో మా వార్డు స్థాయిలోకి ప్రభుత్వం వచ్చి పనిచేయాలి. అంటే ఇవాళ మీరు సెలెక్ట్ చేసుకుంటున్నటువంటి ఈ సచివాలయ సిబ్బంది ఏదైతే ఉన్నారో వాళ్ళకి ఆ ఊరు పరిస్థితులు తెలుసు కాబట్టి, ఊళ్ళో వాళ్ళందరూ తెలుసు కాబట్టి, వాళ్ళ సాధక బాధలు తెలుసు కాబట్టి వాళ్ళు కూడా పాజిటివ్గా రెస్పాండ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలా ఈ యువతను మోటివేట్ చేయాల్సిన బాధ్యత కూడా ఈ ప్రభుత్వానికి ఉంటుంది. అంటే చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 136,000 ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేయడం అంటే సామాన్య విషయం కాదు. ముఖ్యమంత్రి తీసుకునే నిర్ణయాన్ని ఏ విధంగా చూస్తారు? డెఫినెట్గా ప్రభుత్వ నిర్ణయాన్ని మనం అభినందించాల్సిందే. ప్రభుత్వం కానీ మీరు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ప్రభుత్వం చేసిన ఇదంతా కూడా మన ప్రభుత్వం, మన పిల్లలు, మన వాళ్ళకే ఉద్యోగాలు వస్తున్నాయి కాబట్టి డెఫినెట్గా ఈ స్థాయిలో ప్రభుత్వ ఉద్యోగ కల్పన అనేది అభినందనీయం. అలాగే ప్రతి సంవత్సరం జనవరిలో ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పడం కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి నిరుద్యోగుల పట్ల ఉన్న శిరసిద్ధం తెలియజేస్తుందని చందు సాంబశివరావు తెలియజేస్తున్నారు. కెమెరామెన్ శివతో నాయుడు, విజయవాడ.